Welcome to the GRM Rao e-learning center. Subscribe the channel for receive the notifications. Hey dear students, how are you? Munduga ma YouTube channel GRM Rao e-learning center ku swagatham. Dear students, mari ee roju class lo second BCom vidyarthulaki third semester lo unna business statistics ane subject lo ani mari oka topic tho mee mundu raatam jarigindi. Dear students, business statistics ante vyapara ganaanka shastram. Ee subject lo manam ee roju చర్చించుకోబోయే టాపిక్ మధ్యగతం విచ్ఛిన్న శ్రేణుల్లో ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనే ఒక మరి ప్రశ్న మీకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సొల్యూషన్ నిమిత్తం ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మీరు ఆన్సర్ చేసి నాకు వాట్సాప్కి సెండ్ చేయండి. దాన్ని ఆన్సర్ కరెక్టో కాదో మీకు మళ్ళీ నేను తెలియజేస్తాను. దాంతోపాటు బాహుళకం వ్యక్తిగత శ్రేణుల్లో ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో తెలియచేయడం జరుగుతుంది. దానికి గాను ఒక ప్రాబ్లం తీసుకొని దాని సొల్యూషన్ని మీకు ఈ యొక్క వీడియోలో చూపించడం జరుగుతుంది. మీరు ఆ సొల్యూషన్ నోట్ చేసుకొని మరి ఎలా చేయాలో మీరు తెలుసుకోగలరు. ఓకే స్టూడెంట్స్, మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ క్రింది దత్తాంశంలో ఒక కర్మాగారంలో పనిచేసే 1000 మంది కార్మికుల వేతనాలు ఉన్నాయి. మధ్యగత వేతనంను లెక్కించండి. రోజు వేతనము రూపాయలలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. కార్మికుల సంఖ్య 3, 13, 43, 125, 204, 139, 69, 21. డియర్ స్టూడెంట్స్, మరి ఈ ప్రాబ్లం నోట్ చేసుకొని మీకు ఇచ్చిన శ్రేణుల్లో మధ్యగతం గురించి ప్రాబ్లం సొల్యూషన్ క్రితం క్లాస్లో మీకు తెలియచేసాము. దీన్ని ప్రాక్టికల్ ప్రాబ్లం సొల్యూషన్ కింద మీకు ఇవ్వటం జరిగింది. దీని ఆన్సర్ని మీరు నాకు వాట్సాప్లో సెండ్ చేస్తే నేను దాని సొల్యూషను తప్ప రైటా అనేది నేను ఆన్సర్ సజెస్ట్ చెప్తాను. ఓకే స్టూడెంట్స్, డే స్టూడెంట్స్, ఇక్కడ మీకు వ్యక్తిగత శ్రేణుల్లో బాహుళకాన్ని ఎలా లెక్కించాలి అని తెలియచేయడం కోసం ఒక ప్రాబ్లంని ఇవ్వటం జరిగింది. ఆ ప్రాబ్లంను మీరు రాసుకొని మరి సొల్యూషను చెప్తాను, మీరు దాన్ని నోట్ చేసుకోగలరు. డే స్టూడెంట్స్, ఈ క్రింది పట్టీలో 10 మంది బీకామ్ విద్యార్థులు ఒక పరీక్షలో సంపాదించిన మార్కులు ఇవ్వబడినవి. బాహుళకాన్ని కనుగొనండి. మార్కులు 43, 48, 60, 57, 48, 40, 48, 40, 48, 38, 39, 58. డియర్ స్టూడెంట్స్, బాహుళకాన్ని వ్యక్తిగత శ్రేణుల్లో ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో క్రితం క్లాస్లో మీకు నోట్స్ ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఒకసారి మనం ఆ యొక్క నోట్స్లో రాసుకున్న అంశాన్ని గుర్తు చేసుకుందాం. డే స్టూడెంట్స్, ఫస్ట్ పాయింట్, అంశాలను వాటి పరిమాణాలను బట్టి అమర్చాలి. రెండవది, ఒకే విలువ సంఖ్య అత్యధిక సంఖ్యలో ఉండే అంశాన్ని గుర్తించాలి. ఒకే విలువ కలిగి అత్యధిక సంఖ్యలో ఉండే అంశాన్ని గుర్తించాలి. ఏ అంశమైతే ఎక్కువసార్లు పునరావృతమైందో ఆ సంఖ్య బాహుళకం అవుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి మీకు ఇవ్వబడిన లెక్కలో మార్కులను పరిమాణాన్ని బట్టి అమర్చితే ఆరోహణ క్రమంలో అమర్చడం జరుగుతుంది. ఆరోహణ క్రమంలో అమర్చితే మరి అంశాలు ఈ కింది విధంగా ఉంటాయి. డే స్టూడెంట్స్, మనకి మొట్టమొదటి అంశం 38, అన్నిటికన్నా చిన్న అంశం 38.
ఇలా మనం పరిమాణాన్ని బట్టి అమర్చుకుంటూ వెళ్ళాలి. రెండవది 43, తర్వాత 48, మళ్ళీ 48, మళ్ళీ 48, మళ్ళీ 48, తర్వాత 57, తర్వాత 59, 60, 60. ఇలా మనకి పరిమాణాన్ని బట్టి అమర్చుకుంటూ వెళ్తే మనకి ఇలా ఉంటాయి అంశాలు. ఇందులో ఎక్కువసార్లు పునరావృతమైన అంశం ఏదో మనం గమనిస్తే 48 అనే అంశం 4 సార్లు గరిష్టంగా పునరావృతమైంది. అంటే 60 అనే అంశం 2 సార్లు మాత్రమే వచ్చింది. 48 4 సార్లు వచ్చింది, పర్యాయం పునరావృతమైంది కాబట్టి 48 మార్కులు ఎక్కువసార్లు పునరావృతమైనది కాబట్టి మనకి బాహుళకం విలువ 48గా తీసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, మరి వ్యక్తిగత శ్రేణుల్లో బాహుళకాన్ని ఎలా చేయాలో మనం ఇప్పుడు చూసాం. ఎలా చేయాలంటే మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అంశాలన్నీ పరిమాణాన్ని బట్టి అమర్చుకోవాలి, అంటే ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో అమర్చుకొని ఏ అంశం ఎక్కువసార్లు పునరావృతమైందో ఆ విలువని బాహుళకంగా తీసుకోవాలి. ఇలా మీకు ఇవ్వబడిన లెక్కలో 48 మార్కులు ఎక్కువసార్లు పునరావృతమైంది కాబట్టి దాన్ని బాహుళకం 48 మార్కులుగా తీసుకోవాలి అని మనకు తెలుస్తుంది. ఓకే స్టూడెంట్స్.